హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధా కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది పూర్వము రత్నాకరుడు అనే బాలుడు వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి జీవిస్తూ ఉండేవాడు అతను చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో రంగురాళ్ళు సేకరిస్తూ ఉండేవాడు ఒక సెలవు రోజు ఎప్పట్లానే రాళ్లను వెతకడానికి వెళ్ళాడు అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవి సమీపానికి చేరుకున్నాడు అప్పటికే వర్షం కురుస్తుంది అక్కడ చాటున ఒక అద్భుతమైన రాయి తలతల్లాడుతూ కనిపించింది అది ఎరుపు రంగులో మెరుస్తుంది దాని చేతుల్లోనికి తీసుకున్నాడు వర్షానికి శరీరం అంతా వణుకుతుంది ఆ రత్నాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఆ వర్షం ఆగిపోతే ఎంత బాగుండు అని మనసులో అనుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది రత్నాకరుడికి ఆశ్చర్యమేసింది ఈసారి రత్నాన్ని నేల మీద పెట్టి వర్షం మళ్ళీ పడాలి అని మనసులో అనుకున్నాడు కానీ ఈసారి వానపడలేదు మెరుస్తున్న రత్నాన్ని చేతుల్లోనికి తీసుకుని మళ్ళీ ఒకసారి వర్షం పడాలని మనసులో అనుకున్నాడు అంతే వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పడ్డం మొదలైంది నాకు దొరికింది మామూలు రాయి కాదు మాయా రత్నం అని రత్నాకరుడు ఎగిరి గెంతేశాడు ఈ రాయితో ఏదంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు ఆ తరువాత తనకు పళ్ళు కావాలని కోరాడు ఇలా ఏది అడిగితే అది జరుగుతుందేసరికి ఆనందంలో మురిగిపోయాడు దీన్ని అమ్మా నాన్నలకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటిబాట పట్టాడు తను కొంత దూరం వెళ్లగానే సింహగర్జన వినిపించింది సింహాన్ని చూడగానే రత్నాకరుడు గజగజ వణిగిపోయాడు ఆ భయంలో ఏమి ఆలోచించాలో తెలియక ఇప్పటికప్పుడు నేను అయిపోతే సింహం నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు అంతే అలా అనుకున్న మరుక్షణంలోనే బండరాయిలా మారిపోయాడు ఆ మాయారత్నం అతడి పక్కనే పడిపోయి మెరుస్తుంది పూర్తిగా బండరాయిలా మారిపోయిన రత్నాకరుడు దాన్ని అందుకోలేకపోయాడు రాత్రి అయినా ఇంటికి ఎంతసేపటికి రాకపోయేసరికి రత్నాకరుడి అమ్మా నాన్న రాత్రంతా వెతికారు అయినా రత్నాకరుడు ఎక్కడా కనపడలేదు తెల్లారాక కూడా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా గాలించారు చుట్టుపక్కల ఊర్లు అడవులు బంధువుల ఇళ్లలో వెతికి చూశారు అప్పటికీ జాడ దొరకలేదు ఇలా నెల రోజులు గడిచిపోయింది వాళ్ళ అమ్మ బెంగతో చిక్కిపోయింది దాంతో వాళ్ళ నాన్న ఆమె మనసు శాంతపరచడానికి ఆ బాధ నుంచి బయటపడేందుకు షికారుకు తీసుకొచ్చాడు వాళ్ళ అమ్మ బాధతోనే వెళ్ళింది అప్పుడు ఆమెకు తన కొడుకు మీదే ఉంది జాసంత వీళ్ళు సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రదేశానికే వెళ్ళి కూర్చున్నారు తినడానికి తెచ్చిన ఆహార పదార్థాలు పాత్రలను అదే బండరాయి మీద పెట్టారు అంతలోనే అక్కడ మెరుస్తున్న రంగురాయి తన తండ్రి కనిపెడింది దాన్ని చేతిలోనికి తీసుకుని రత్నాకరుడికి ఈ రాళ్ళంటే ఎంత ఇష్టమో కదా అని తన భార్యకు ఆ రాయిని ఇచ్చాడు తను మాట్లాడకుండా ఆ రాయిని బండరాయి మీద పెట్టింది ఇప్పుడు మనతో రత్నాకరుడు ఉంటే ఎంత బాగుండేదో కదా అని భర్తతో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నేను ఇక్కడే ఉన్నానమ్మా ఏడవకమ్మ అని అరిచాడు కానీ బండరాయిలా మారిపోయి ఉన్నాడు కాబట్టి ఆ శబ్దం బయటకు రాలేదు ఇప్పుడు తిరిగి మనిషిలా మారితే బాగుండు కదా అని మనసులో అనుకున్నాడు అంతే క్షణాల్లో రత్నాకరుడు మామూలుగా మారిపోయాడు తల్లిదండ్రులు ఆనందంతో దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు అసలు విషయం తెలుసుకున్న వారు ఆ మాయారత్నాన్ని చేతిలోనికి తీసుకుని వర్షం యథావిధిగా పడాలని ప్రకృతి తన పని తను చేసుకుపోవాలని కోరారు తరువాత ఆ రత్నాన్ని లోయలోనికి విసిరేశారు ఈ మాయారత్నం ఎప్పటికన్నా ప్రమాదమే నువ్వు కురుస్తున్న వర్షాన్ని ఆగిపోమన్నావు అప్పటి నుంచి వానలు లేవు రత్నం నీ చేతిలో ఉండి సరిగా వాడలేదు సింహాన్ని చూసి భయపడి నిన్ను నువ్వు రాయిగా మార్చుకున్నావు వార్డం సరిగా తెలియనప్పుడు ఈ రత్నంతో ఎప్పటికైనా ముప్పే మనం మనలా బతకాలంటే ఏ మాయలు మర్మాలు వద్దు అని రత్నాకరుడికి తల్లిదండ్రులు నచ్చజెప్పి ఇంటికి తీసుకువెళ్లారు ఫలించని కుట్ర జయపురాన్ని పరిపాలించే ధర్మనందన మహారాజు గారి మంత్రివర్గంలో సుమంతుడు అనే మంత్రి కూడా ఉండేవాడు అతడు చాలా తెలివైనవాడు మహారాజుగారికి అతడంటే చాలా అభిమానం ఇది చూసి మిగతా మంత్రులు ఓర్వలేకపోయారు ఎలాగైనా సరే సుమంతుణ్ణి మంత్రివర్గం నుంచి తప్పించాలని ఒక పథకం పన్నారు అందరూ కలిసి మహారాణి గారి తమ్ముడి దగ్గరికెళ్ళి నీ అంత తెలివైన వాడిని మహారాజు గారు తన మంత్రివర్గంలో పెట్టుకోకపోవడం మాకు చాలా బాధగా ఉంది కన్నా నువ్వు ఎందులో తక్కువ అసలు నువ్వే సుమంతుడి కన్నా చాలా తెలివైనవాడివి అతని బదులు నువ్వే మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక అని చెప్పారు దీంతో అతడు మహారాణి గారి దగ్గరికి వెళ్ళి తనను సుమంతుడి స్నానంలో చేయమని కోరాడు మహారాణి ఈ విషయాన్ని మహారాజుతో చెప్పింది దానికి మహారాజు అంగీకరించలేదు ఏ తప్పు లేకుండా సుమంతుణ్ణి నేను తొలగించలేను అన్నాడు అప్పుడు మహారాణి అయితే నేనొక ఉపాయం చెప్తాను వినండి మీరు రేపు ఉద్యానవనంలో నాపై కోపంగా ఉన్నట్లు నటించండి సుమంతుడితో నన్ను మీ దగ్గరకు పిలుచుకురమ్మని చెప్పండి నేను రాకపోతే అతన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తానని చెప్పండి అతను ఎంత పిలిచినా నేను రాను దీంతో అతన్ని తొలగించి మా తమ్ముణ్ణి అతని స్నానంలో నియమించవచ్చు అని ఒక కుటిల పథకం పన్నింది మహారాణి మహారాజుకు ఇది నచ్చకపోయినా మహారాణి మాటను కాదనలేకపోయాడు మరుసటి సాయంత్రం మహారాణి చెప్పినట్లే చేస్తూ వెళ్ళి మహారాణి పిలుచుకురా ఆమెతో నాకు క్షమాపణ చెప్పించు లేకపోతే నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తాను అని కోపంగా చెప్పాడు మహారాజు ఒక నమ్మకస్తుడి ద్వారా సుమంతుడికి మహారాణి పథకం తెలిసిపోయింది సుమంతుడు మహారాణి దగ్గరికి వెళ్ళి మహారాజుగారు పిలుచుకురమ్మన్నారని చెప్పకుండా కుశల ప్రశ్నలు అడగసాగాడు కాసేపటికి ఆ నమ్మకస్తుడు వచ్చి సుమంతుడి చెవిలో ఏదో చెబుతున్నట్లు నటించాడు సుమంతుడు ఆశ్చర్యం నటిస్తూ అయ్యో అలాగా మహారాణి గారు దుర్మార్గ పనులు చేయమన్నారని మహారాజు గారికి కోపం వచ్చిందా దీంతో అతను వేరే పెళ్లి చేసుకుని కొత్త రాణిని తెస్తానన్నారా అని అన్నాడు తన పథకం మొత్తం బెడిసి కొట్టి తనకే ఆపద వచ్చిందని మహారాణి భయపడింది పరుగు పరుగున గారి దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంది మీరు చెప్పినట్లే చేశాను మహారాజా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుమంతుడు నీతో ఏం చెప్పాడు అని మహారాజుగారు అడుగ్గా మహారాణి గారు జరిగిందంతా వివరించారు సుమంతుడి తెలివితేటలకు మహారాజు గారి మనసులోనే అభినందించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్